హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో వచ్చేసి బేబీ ఫ్రాక్ మనము కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాం ఇవి వచ్చేసి పైన బాడీ కోసం ఇది వచ్చేసి కింద మనకి ఫ్రాక్ కోసం అనమాట ఇది టూ ఇయర్స్ బేబీ కోసం అయితే సింపుల్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను బాడీ క్లాత్ అయితే తీసుకుంటున్నాను బాడీకి హాఫ్ మీటర్ క్లాత్ ఇలా నిడువుగా ఫోల్డ్ చేసి మళ్ళీ అడ్డంగా ఫోల్డ్ చేశాను సరేనా ఈ విధంగా వచ్చేసి మనం కింద హెచ్చు తగ్గు లేకుండా ఒకసారి అయితే లెవెల్ చేసుకుందాం కరెక్ట్గా లెవెల్ చేసుకున్నాక ఇప్పుడు బాడీ పొడవ అయితే మనం చేసుకుందాం బాడీ మెజర్మెంట్స్లోకి వచ్చేసరికి ఇక్కడ నైన్ ఇంచెస్ బాడీ కోసం అయితే కావాలి మనం వన్ ఇంచ్ అయితే విడిచిపెట్టి ఎక్స్ట్రా ఖర్చులోకి అయితే వన్ ఇంచ్ మనకు సరిపోతుంది తొమ్మిది ఇంచీలు ప్లస్ ప వన్ ఇంచ్ పది ఇంచీలకైతే మార్క్ చేద్దాం అటు సైడు ఇటు సైడు పది ఇంచీలకైతే మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే తీసేద్దాం అలా లైన్ తీసుకున్నాక ఇప్పుడు మనకి లూజ్ అంటే నెక్ విడతొచ్చేసరికి నెక్ రౌండ్కి వచ్చేసరికి నేను ఒకటి ముప్పై ఇంచు తీసుకున్నాను చిన్నపిల్లలు కదా రెండు అయితే ఇంకా లూజ్ అయిపోతుందని పొడవు వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను మనకి షోల్డర్లో ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది కదా అప్పుడు త్రీ ఇంచే మనకైతే వస్తుంది ఇప్పుడు మనం బాక్స్ అయితే తీసుకుందాం నేను దగ్గరగా కూడా చూపిస్తాను మీకు ఈ విధంగా బాక్స్ తీసుకున్నాక ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనం రెండున్నర తీసుకుందాము ఒక హాఫ్ ఇంచు ముప్పై ఇంచు పోయినా సరే మనకైతే ఉంటుంది ఇంకా సరేనా రెండించులు పావుతకు రెండు ఇంచులు అయితే సరిపోతుంది షోల్డర్ మరి పెద్దగా అయినా అవసరం లేదు ఇక్కడ వచ్చేసి మూడున్నర ఇంచులు ఆమ్ లూజ్ అయితే నేనైతే తీసుకుంటున్నాను ఆమ్ డౌన్ మూడున్నర తీసుకుంటే సరిపోతుంది లేదు అంటే పావుతకు నాలుగు మూడు ముప్పావైనా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ వన్ ఇంచ్ వచ్చేసి రౌండ్ కొరకు అయితే వన్ ఇంచ్ తీసుకొని నేను రౌండ్ షేప్ అయితే ఈ విధంగా తీసుకుంటున్నాను ఇప్పుడు బాడీ లూజ్కి వచ్చేసరికి టోటల్గా మనకి ఎయిటీన్ ఇంచెస్ అయితే వచ్చింది అంటే ఎయిటీన్ ఇంచెస్లో మనకి నైన్ ఇంచెస్ సగం కదా ఆ తొమ్మిది ఇంచెల్లో ఇంకా సగం వచ్చేసి నాలుగున్నర నాలుగున్నరకు అయితే మనము మార్క్ అయితే చేసుకుందాం నాలుగు భాగాలుగా నాలుగున్నరకి మార్క్ చేసుకుంటూ ఖర్చుకి ఒక రెండు ఇంచీలు అయితే పెడదాము తర్వాత మధ్యలో డాట్స్ కోసం కూడా వన్ ఇంచ్ అయితే మనము పెడదాము అయితే రెండు ఇంచీలు ఇది ఒక వన్ ఇంచు మూడు ఇంచీలు నాలుగు ఏడున్నర ఇంచీలు పైన కింద ఒకే లెంత్లో అయితే పెట్టేద్దాం కిందకి మనకి డాట్స్ వస్తాయి కదా ఆ లూజ్ అయితే సరిపోతుంది నడుము లూజ్ తక్కువ ఉంటుంది మనకి చుట్టుకొలతో కొద్దిగా ఎక్కువ ఉన్నా సరిపోతుంది ఖర్చు కోసం కింద పైన మార్క్ టూ ఇంచ్ అలా చేసుకొని ఈ విధంగా మనం అయితే ఒక లైన్ కొట్టేస్తే మనకి టూ ఇంచు మార్క్ అయితే సరిపోతుంది ఈ విధంగా రౌండ్ కరెక్ట్గా సరిపోతుందా లేదని మనము బాడీ మెజర్మెంట్స్లో అయితే మనము కొలుసుకుంటాం కదా ఆమ్ లూజ్ కూడా మనం ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ఈ విధంగా సైడ్స్ అయితే కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్నాక మనకి ఏ పీస్ ఆ పీసు తీసేద్దాం అలా తీసాక ఇది వచ్చేసి ఫ్రంట్ అనేసి ఫ్రంట్ అని నోట్ చేసుకొని కొద్దిగా లూజ్ అయితే కొద్దిగా ఒక్క పావించు లూజ్ తీసుకు లోతు తీసుకుంటే సరిపోతుంది సరేనా సంఖ భాగంలో ఒక పావు ఇంచు లోతు తీసుకుంటే సరిపోతుంది నేను ఫ్రంట్ సైడ్ అయితే నెక్ అయితే కట్ చేయట్లేదు ఎందుకంటే మనకి డిజైన్ వచ్చింది కాబట్టి బ్యాక్ సైడ్ అయితే సేమ్ వెడల్పు అయితే ఒకటి ముప్పావు తీసుకుంటున్నాను కిందకు వచ్చేసి నాలుగించులు అయితే తీసుకుంటున్నాను నాలుగించులు బ్యాక్ సైడ్ అయితే సరిపోతుంది ఇంకా ఎక్కువేమి కాదు మరీ తక్కువేమి కాదు ఫ్రంట్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటేనే లుక్ ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకుంటున్నాను ఇక్కడ ఈ రౌండ్ అయితే నేనైతే కట్ చేసుకుంటున్నాను బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అయితే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకున్నాక బ్యాక్ అని బీ పెట్టేస్తే మనకైతే ఐడియా అయితే ఉంటుంది సరేనా ఈ క్లాత్ వచ్చేసి ఇది మనము బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మనకైతే వస్తుంది క్లాత్ అయితే క్లాత్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది కానీ కెమెరాలో వేరే కలర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అంటే కొద్దిగా బాగా డార్క్ కనిపిస్తుంది నార్మల్గా అయితే ఇంత డార్క్ అయితే లేదు లైట్ అయితే ఉందనమాట సరేనా ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా కరెక్ట్గా సెంటర్కి మనమైతే ఫోల్డ్ చేసుకుందాము నెక్ ఎంత ఉందో ఒకసారి చూసుకుందాము కరెక్ట్గానే మనకైతే ఉంది సరేనా ఇప్పుడు వచ్చేసి ఆ పీకాక్ కింద కాలు ఉన్నాయి కదా ఆ కాలు దగ్గరకు అయితే మనం ఒక లైన్ అయితే కొట్టుకున్నదాం ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ డౌన్ వచ్చేసి పీకాక్ కాలు దగ్గరకు మనకు వస్తే సరిపోతుంది పైన ఎంత ఎక్స్ట్రా ఉంటే మనం ఇప్పుడు అక్కడ లైన్ కొట్టేసి ఆ పార్ట్ మొత్తం అయితే కట్ చేసేద్దాం మనకి బాడీకి కావాల్సినట్టయితే ఉంచేసేద్దాం ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా ఇటు సైడ్ ఈ విధంగా పీసేసుకుంటే సరిపోతుంది బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని మనమైతే కట్ చేసుకుందాం కట్ చేసుకొని మధ్యలో కొద్ది గ్యాప్ ఉంచితే సరిపోతుంది మనకి అవుట్లైన్ వేసాక ఎక్స్ట్రా క్లాత్ ఒకవేళ ఉన్నా సరే మనమైతే కట్ చేసుకోవచ్చు ముందే కట్ చేస్తే కొద్దిగా తగ్గిందనుకోండి మళ్ళీ బిగినర్స్ అయితే కన్ఫ్యూజ్ లాగా ఉంటుంది కదా ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తము ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు లేదంటే మనం అవుట్లైన్ వేసాక కూడా మనమైతే కట్ చేసుకోవచ్చు కానీ ఈ విధంగా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఎటు సైడ్ అయినా ఒక సైడ్ ఇలా పెట్టేసేయండి పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే మనము కట్ చేసుకుందాం సరేనా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు కింద ఫ్రాక్ క్లాత్కి అయితే లైనింగ్ అయితే ఇది వన్ మీటర్ అయితే తీసుకున్న వన్ మీటర్లో వచ్చేసి నిడు ఫోల్డింగ్ అయితే ఉందన్నమాట ఆ నిడు ఫోల్డింగ్ ఇక్కడ వచ్చేసి అడ్డంగా ఫోల్డింగ్ శారీ ఫోల్డింగ్ అయితే తీసుకున్నాను నిడు ఫోల్డింగ్ అంటే మనకి లైనింగ్ ఫోల్డింగ్ అనమాట ఇప్పుడు అడ్డంగా ఫోల్డ్ చేసి ఇంకొక మడత అయితే పెడుతున్నాను ఇలా నాలుగు భాగాలుగా నేనైతే ఈ విధంగా నాలుగు ఫోల్డింగ్లు అయితే పెట్టాను అలా ఫోల్డింగ్ పెట్టాక ఇప్పుడు వచ్చేసి మనకి బాడీ లైనింగ్ అయితే ఉంటుంది కదా ఆ విధంగా పెట్టేసండి అలా పెట్టేసి మనము అంటే ఆల్రెడీ అయితే మనకు వచ్చింది కదా ఇక్కడ ఒక ఇంచీలు అంటే ఒక హాఫ్ ఇంచు ముప్పై ఇంచు ఇంకా తక్కువే ఉండేటట్టు అయితే మనం చూసుకుంటే సరిపోతుంది ఒక ఇంచీలు అయితే ఉండేటట్టు సరిపోతుంది అనమాట ఇక్కడ లైన్ అయితే తీసుకుందాం కొద్దిగా రౌండ్ షేప్ కూడా మనం ఇచ్చుకోవచ్చు లేదంటే ఈ విధంగా కట్గా కూడా మనమైతే ఉంచుకోవచ్చు సరైన కట్లా వచ్చేటట్టు ఈ టైప్లో వచ్చేటట్టు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే మనము తక్కువ అయితే చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పై ఇంచ్ కానీ పెద్ద సైజ్ అయితే ఒక వన్ ఇంచ్ తక్కువ వచ్చినా పర్వాలేదు సరేనా ఎందుకంటే ఇది మనకి రౌండ్గా మనమైతే మార్క్ చేసాం కాబట్టి మనకైతే తక్కువ రావాలి మన బ్లౌజ్ వచ్చేసి పైన బాడీ వచ్చేసి స్ట్రైట్ క్లాత్ కాబట్టి మనకి సాగదనమాట ఇది కింద క్లాత్ వచ్చేసి మనకి రౌండ్ షేప్లో సాగిపోతూ ఉంటుంది కాబట్టి తక్కువే మాక్సిమం పెట్టుకోవాలి ఎక్కువ అంటే తక్కువ పెడితే మీకు ఎక్కువ కావాలంటే కొద్ది కింద కట్ చేస్తే సరిపోతుంది కానీ ఎక్కువ అయిన తర్వాత తక్కువ అవ్వాలంటే సైడ్స్ క్లాత్ కట్ చేసేయాల్సి వస్తుంది మనకు గేర్ అయితే తగ్గిపోతుంది ఆ విధంగా తక్కువే మ్యాక్సిమం పెట్టుకోవాలి మనకి వచ్చేసి పదిహేను ఇంచీలు ఉంది పదిహేనుకి వన్ ఇంచు కలిపేసి పదహారు ఇంచీలు పెట్టేస్తే సరిపోతుంది వన్ ఇంచు ఖర్చు అయితే సరిపోతుంది నడుము దగ్గర లైన్ అయితే ఉంది కదా ఆ లైన్ దగ్గర నుండి ఎక్కడైతే మనకు పదహారు ఇంచులు వస్తుందో అదే విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఎండకు కూడా పదహారు ఇంచీలు వచ్చే వరకు మార్క్ చేసుకోవాలి ఇదే విధంగా మనము కింద అంటే మనము ఇంకో క్లాత్ కూడా ఈ క్లాత్ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా అదే విధంగా నాలుగు ఫోల్డ్ చేసి అదే విధంగా కట్ చేసిస్తే అయిపోతుంది అనమాట అంటే లైనింగ్ దాని మీద పెట్టేసి కట్ చేసిస్తే సరిపోతుంది ఓన్లీ పొడవులో వన్ ఇంచు లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచు అలా పొడవు ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది మెయిన్ క్లాత్ లైనింగ్ కొద్ది తక్కువ పొడవు ఉంటే సరిపోతుంది మనం లైనింగ్ పదహారు ఇంచులకు పెట్టాం కాబట్టి మెయిన్ క్లాత్ వచ్చేసి ఒక పదిహేడు ఇంచులు అలా పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి బాడీ క్లాత్ ఈ విధంగా తీసుకొని దీనిపైన లైనింగ్ అయితే వేసుకుందాము అవుట్ లైన్ అయితే వేసుకుందాము ఇప్పుడైతే దీన్ని లోడింగ్ అయితే చేద్దాము నెక్కలో వచ్చేసి ఇక్కడ పిన్ పెట్టేసి మనం ఇలా ఉల్టా తిప్పేసి మనం చుట్టూ సర్కిల్గా కుట్టేస్తే సరిపోతుంది నెక్క రౌండ్ చుట్టూ చుట్టుపక్కల కరెక్ట్గా లైనింగ్ మనకు ఉందా లేదని ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలా చూడండి ఆ కుట్టు పక్కనే కుట్టండి కుట్టు మీద కాకుండా ఆ కుట్టు పక్కనే మనకి కుట్టు వచ్చేటట్టు అయితే ఉండాలి తర్వాత వచ్చేసరికి ఇలా మనము స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఆ లోపల ఉన్న క్లాత్ మొత్తం చూసుకోండి ఈ విధంగా అయితే మనకు కరెక్ట్గా రౌండ్ వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి అలా కుట్టు మీదకి ఏమైనా అంటే మనకి డిజైన్ మీద కుట్టొచ్చిందేమైనా ఒకసారి చెక్ చేసుకోండి అలా వస్తే ఒకసారి ఇప్పేసి మళ్ళీ కరెక్ట్ చేసుకొని డిజైన్ పక్కనే కుట్టు వచ్చేటట్టు చూసుకోండి నెక్ పీస్ మొత్తము ఈ విధంగా ఒక పావిని వదిలేసి మన కుట్టయితే ఎక్కడ కుట్టామో దాని పక్కనే ఒక పావిని వదిలేసి కుట్టండి కట్ చేయండి అలా కట్ చేసాక ఇప్పుడు వచ్చేసి లోపల అలా కట్లు అయితే పెట్టండి అలా కట్లు పెట్టాక ఇప్పుడు వచ్చేసి లైనింగ్ని ఇలా పక్కకు తీసుకుంటూ ఒక కుట్టు అయితే వేసేసేయండి లైనింగ్ మీదే మనకు కుట్టు రావాలి ఈ విధంగా వేసుకుంటే చాలా స్టాండర్డ్గా అయితే ఉంటుంది కుట్లు అయితే తొందరగా ఊడే అవకాశం అయితే లేదు చాలా నీట్గా అయితే ఉంటుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది మనకి లైనింగ్ అచ్చంగా నీట్గా వంగిపోతూ ఉంటుంది అలా కుట్టేయడం వల్ల నార్మల్గా అయితే వంగదనమాట వంగనప్పుడు మనం చేత్తో ఇలా రుద్దుకోవడం లాక్కోవడం అలాంటివన్నీ చేయాలి ఇలా అయితే ఈజీగా లోపలకి అయితే వంగిపోతూ ఉంటుంది అలా చేసుకున్నాక లైనింగ్ అట్లా లోపలకి పెట్టేసి ఆ డిజైన్ పక్కనే ఒక స్టిచ్ మనం సేమ్ కలర్ సెల్ఫ్ కలర్ అయితే దారం పెట్టు ఉంటాం కాబట్టి మనకి దారం అయితే కనిపించదు కుట్లు దారము కాబట్టి ఈ విధంగా మనము కుట్టేసి ద తర్వాత వచ్చేసి అవుట్ లైన్ అయితే మనం వేసిస్తే సరిపోతుంది లైనింగ్ చుట్టుపక్కల కూడా ముడతలు ఏమీ లేకుండా అవుట్ లైన్ అయితే వేసేళ్ళి ఆ ముడతలు వచ్చేసి మన క్లాత్లో డిజైన్లో అంటే జస్ట్ చిన్నగా అలా అయితే వచ్చాయి అంతే ఈ విధంగా అయితే మనకి ఐరన్ చేసిస్తే చాలా నీట్గా అయితే అయిపోతుంది ఎక్స్ట్రా క్లాత్లు మనకి ఉన్నాయి కదా బ్లౌజ్ క్లాత్లు ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మనం కట్ చేసిస్తే సరిపోతుంది అనమాట చాలా నీట్గా ఆ విధంగా కట్ చేసేది అలా కట్ చేసాక మనకి ఫ్రంట్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు డాట్స్ పెట్టుకుంటామంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు సరేనా ఈ విధంగా వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా లైనింగ్ పెడతాము ఉల్టా సీదా అలా చూసుకొని పెట్టుకోవాలి మనకి ఈ క్లాత్కి అయితే ఉల్టా సీదా అయితే ఏమీ లేదు కొన్ని క్లాత్లకైతే అయితే ఉల్టా సీదా ఉంటుంది కదా అదే విధంగా మనము ఒక్క పావుని వదిలేసి ఈ విధంగా నెక్క చుట్టుపక్కల కుట్టేస్తే సరిపోతుంది మీరు బిగినర్స్ అయితే పిన్స్ కూడా యూజ్ చేయొచ్చు అక్కడక్కడ అంటే మన లైనింగ్ కదలకుండా ఈ చిన్న పీసే కదా ఏం కాదు కాకపోతే పెద్ద పీసులు అయ్యేటప్పుడు చిన్న చిన్న పిన్స్ పెట్టుకుంటే మీకైతే ఈజీగా అనమాట అలా ఆ లోపల ఉన్న అలా కట్ చేసుకొని అక్కడక్కడ కట్లు పెట్టుకుంటాం ఫ్రంట్ సైడ్ ఏ విధంగా అయితే లైనింగ్ పక్కనే మనమైతే స్టిచ్ చేసామో లైనింగ్ పక్కకు తీసుకొని అదేవిధంగా ఇది కూడా కుట్టేసి లోపలికి ఇలా తీసుకుంటాం అలా తీసుకున్నాక లైనింగ్ అది ఇది ముడతలు లేకుండా కరెక్ట్గా చూసుకొని మనం మెయిన్ క్లాత్ కానీ లైనింగ్ కానీ ముడతలు లేకుండా నెక్క చుట్టుపక్కలు నెక్క పక్కనే అంటే దగ్గరలో చివరి భాగంలో ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది ఇలా కుట్టేసాక మనం అవుట్ లైన్ వేసుకుంటే సరిపోతుంది అవుట్ లైన్ వేసేటప్పుడు కూడా ముడతలు అవి లేకుండా చూడండి అలా అవుట్ లైన్ వేసాక ఎక్స్ట్రా క్లాత్ మళ్ళీ దీనికి కూడా మనము ఏమైనా ఉంటే అది కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి అలా ఎక్స్ట్రా క్లాత్ మనకి కొద్దిగా సంఖభభాగంలోనే మిగిలింది అలా కట్ చేసుకుంటే సరిపోతుంది అలా కట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఈ చివర్లో భాగాలు ఏమైనా పెరుగుంటే అలా కట్ చేసేయండి అలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ కదా మనకి ఈ బ్యాక్ సైడ్ సగానికి అలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మధ్యలో కట్ పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి ఉక్కు పట్టి కాజా పట్టి కావాలి కాబట్టి ముందైతే మనం కాజా వేసుకుందాము కాజా పట్టి ఇక్కడ మెయిన్ క్లాత్లో లైనింగ్ పెట్టి అలా స్టిచ్ చేశాను ఇప్పుడు కింద పెట్టి చూడండి కుట్టాను ఇలా కింద పెట్టాక నేను సీదాలోనే పెట్టాను ఇప్పుడు ఇలా వచ్చేసరికి మనకి ఉల్టా అయితే అవ్వాలి ఇలా ఉల్టా అయ్యాక ఈ ఉల్టా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేస్తే సరిపోతుంది మనం ముందే సైడ్స్ అయితే కొద్దిగా మీరైతే స్టిచ్ చేసుకుంటామంటే స్టిచ్ చేసుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా అయితే పెట్టండి ఇలా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది మనకి కాజాపట్టి ఎక్స్ట్రా వేసుకోవడం వల్ల ఏమంటే నెక్క రౌండ్ తగ్గకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది పిల్లలకి బ్యాక్ సైడ్ ఎంత అయితే రౌండ్ ఉంటుందో ఫ్రంట్ సైడ్ అంతే ఉంటుంది ఈ విధంగా నెక్ పట్టి ఉక్కు పట్టి సపరేట్గా వేసుకుంటే బాగుంటుంది లేదు ఆ క్లాత్లోనే మనం మలిచేసామనుకోండి మనకి రౌండ్ అయితే తగ్గిపోతుంది ఎక్స్ట్రా క్లాత్లు దారాలు ఏమైనా ఉంటే ఈ విధంగా కుట్టేసే కట్ చేసేయండి కట్ చేసాక ఇక్కడ ఉక్కు పట్టి కూడా నేను ఈ విధంగా అయితే నేను చిన్న పీస్ అయితే రెడీ చేసుకున్నాను అలా చేసుకున్నాక వన్ సైడ్ వచ్చేసి అలా ఫోల్డ్ చేసి అయితే కుట్టేస్తున్నాను కుట్టేసాక చూడండి ఇక్కడ కింద క్లాత్ పైన ఈ క్లాత్ వేసేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేసేస్తున్నాను ఉల్టాలో అయితే మనకు కనిపిస్తుంది ఈ క్లాత్ను పక్కకు తీసి ఈ విధంగా అయితే ఈ క్లాత్ పైన ఒక స్టిచ్ వచ్చేటట్టు కుట్టేసేయండి అలా కుట్టాక ఇప్పుడు దీన్ని ఇలా చేసుకొని చూడండి ఈ విధంగా ఆల్రెడీ మనం కుట్టేసాం కదా ఇలా జస్ట్ ఫోల్డ్ చేసుకొని కుట్టేస్తే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి ఉక్కు పట్టి అయితే వస్తుంది రైట్ సైడ్ ఉక్కు వేస్తున్నాను లెఫ్ట్ సైడు కాజా వేస్తున్నాను మనకి ఉక్కు పట్టి కాజా పట్టికి సపరేట్గా పీసులు వేసాం కాబట్టి చాలా నీట్గా రౌండ్ తగ్గకుండా చాలా పెర్ఫెక్ట్గా అయితే మనకి ఉంటుంది అనమాట చూడండి రౌండ్ కూడా చాలా బాగా వచ్చింది అదే ఆ క్లాత్లోనే ఫోల్డ్ చేసేస్తే మనకైతే అయితే రౌండ్ అయిపోతుంది ఇప్పుడు షోల్డర్స్ అయితే మనము జాయింట్ చేసుకుందాం ఇక్కడ డాట్స్ కూడా నేనైతే వేసాను చిన్న చిన్న డాట్స్ అయితే వేసాను తర్వాత మనము కింద మనము కలిపి కుట్టేటప్పుడు కింద ఫ్రాక్ క్లాత్ కలిపి కుట్టేటప్పుడు నడుములు సరిపోతుందా లేదని మళ్ళీ ఒకసారి మనము చెక్ చేసుకుందాము ఈ విధంగా షోల్డర్ రెండు రెండు కుట్లు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ విధంగా కుట్టాము షోల్డర్లో ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఇలా కట్ చేసుకోండి మనకి ఫ్రంట్ సైడ్ ఎక్కువ షోల్డర్ ఉంది బ్యాక్ సైడ్ తక్కువ ఉంది కాబట్టి ఆ ఎక్కువ షోల్డర్ ఉన్నది ఈ విధంగా నేను కట్ చేసి సమానంగా పెట్టేస్తున్నాను షోల్డర్ వైపు అటు సైడ్ ఇటు సైడ్ ఖర్చులు అలా కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది ఈ విధంగా పొడవు కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ముందే పొడవులు అంటే రెండు పీసులు ఒకే పొడవు ఉండాలి ఇక్కడ భాగంలో అయినా కిందకైనా ఆ విధంగా చూసుకోండి ఎక్స్ట్రాలో ఏమైనా పొడవులు అలా ఉంటే కట్ చేసుకోండి హెచ్చు తగ్గులు లేకుండా అలా కట్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్ వర్క్ అయితే వెళ్ళిపోతాం హ్యాండ్స్ మనకి కింద ఫ్రాక్ క్లాత్ అయితే ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్లో నేను హ్యాండ్స్ ఆకారంలో ఈ విధంగా కట్ చేసుకోను ఇలా అయితే చిన్నపిల్లలకి బాగా లుక్ ఉంటుంది మనం ఫోల్డింగ్ కుట్లు అలాంటివి ఏవీ లేకుండా చాలా నీట్గా ఉంటుంది పావు తక్కువ మూడు పొడవు తీసుకున్నాను ఒక పావు నుంచి ఆఫ్ నుంచి అలా మనం కుట్టులోకి వెళ్ళినా సరే మనకి రెండు పావు అలా అయితే మనకైతే ఉంటుంది సరేనా ఈ విధంగా ఇటు సైడ్ అయితే అలా కట్ చేసుకుంటున్నాను పొడవు మనకి ఎంత అవసరమైతే అంత వెడల్పు వచ్చేసి మనకి భాగంలో లూజ్ ఎంత ఉందో అంత లూజ్ వచ్చేటట్టు అయితే చూసుకోండి చూసుకొని మధ్యలో ఒక కట్ పెట్టుకుంటే మనకి సెంటర్ పాయింట్ అని గుర్తుంటుంది ఈ విధంగా చివరలో కూడా ఈ విధంగా కట్ చేసుకోండి అలా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి కదా ఈ చివరి మనము డబల్ కాబట్టి ఇటు సైడ్ ఒక కుట్టేసుకుంటే మనము హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు చాలా నీట్గా అయితే అనిపిస్తుంది అలా రెండు ఈ విధంగా అయితే కుట్టేసేయండి కుట్టేసాక హ్యాండ్స్ అయితే మనము జాయింట్ చేసుకుందాం హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాక సైడ్స్ అలానే పక్కలకైతే నాట్స్ అయితే వస్తాయి కదా అవి కూడా మనం అయితే చూద్దాం రెండు సమానంగా వచ్చేటట్టు టూ హ్యాండ్స్ ఒకసారి చూసుకోండి అలా చూసుకున్నాక ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే అటాచ్ చేసేద్దాం సెంటర్లో మనం అయితే కట్ పెట్టాం కదా ఆ కట్ కరెక్ట్గా షోల్డర్గా ఉండే అంటే ఇక్కడ నేనేం చూస్తున్నానంటే మిర్రర్స్ ఎడ్ సైడ్ ఎక్కువ ఉన్నాయి మనకి బయటకు డిస్ప్లే అంటే ఇప్పుడు మనకి పైను వచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది కదా కింద ఉన్న పార్ట్ వచ్చేసి పై భాగానికి వస్తుంది కదా మనకి మిర్రర్స్ ఎక్కువ డిస్ప్లే అయితే బెటర్ కదా అని చెప్పేసి ఈ విధంగా చూస్తున్నాను మనకి ఎడ్ సైడ్ అయితే ఎక్కువ లాగా ఉందో అటు సైడ్ వచ్చేసి కిందకు పెట్టాను అనమాట మనం అలాంటి చిన్న చిన్న టెక్నికల్ చేసుకుంటే మనకు బాగుంటుంది అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ కింద వచ్చేసి ఫ్రాక్ క్లాత్ అయితే తీసుకుందాము లైనింగ్ కట్ చేసుకున్నాం కదా రెండు పీసులు అయితే వచ్చింది కదా మనకి సింగిల్ పీస్ అంబ్రెల్లా టైప్లో అయితే ఇది వచ్చింది ఈ విధంగా వచ్చేసి చూడండి ఒక డబుల్ ఫోల్డ్ చేసేసి కుట్టేసేయండి ఒక ఫోల్డింగ్ వచ్చేసి ఒక పావించి పెట్టి మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేసేస్తే సరిపోతుంది ఒకేసారికైతే అయితే మనకి ఇలా కింద కుట్టేయడం అయితే అయిపోతుంది అయితే దీన్ని మనము పీకో కూడా చేసుకోవచ్చు మన ఇంట్లో పీకో మిషన్ ఉంటే చేసుకోవచ్చు అయితే మనం ఇక్కడ లైనింగ్కే చేయగలము మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి బాగా లేదనమాట ఎందుకంటే అక్కడక్కడ మిర్రర్స్ వచ్చాయి కదా మనకి పీకో మిషన్లో అంత దలసరిగా ఉంటే ఏమంటే పీకో నడవదు కాబట్టి నేను ఇక్కడ ఫోల్డ్ చేస్తే కుట్టుకుంటున్నాను ఇంకొక లైనింగ్ అయితే తీసుకున్న చూడండి మీకు అలా డబల్ ఫోల్డ్ చేయడానికి కష్టంగా ఉంటే ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసేసి కుట్టేసండి ఈజీగా అయిపోతుంది తర్వాత నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ చేసి ఇంకొక కుట్టేయండి అంటే ఇక్కడ మనకి టైం వేస్ట్ కొద్దిగా అవుతుంది అలానే రెండు కుట్లు అయితే పడతాయి అనమాట టైం వేస్ట్ అయినా మనకి నీట్గా ఉంటుంది బిగినర్స్కి ఈజీగా బాగుంటుంది ఒకేసారి డబుల్ ఫోల్డింగ్ చేయడం వల్ల ఏమంటే మనకి అంబ్రేలా కట్ వచ్చింది కదా అంటే చుట్టుపక్కల రౌండ్ వచ్చింది కదా ఆ రౌండ్లో మనకి ఫోల్డింగ్ కరెక్ట్గా రాదనమాట బిగినర్స్ కొద్ది కష్టంగా అవుతుంది ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి రెండు సార్లు అయితే నేనైతే కుడుతున్నాను ఇక్కడ చూడండి మెయిన్ క్లాత్ వేసాము దానిపైన లైనింగ్ వేసాము లైనింగ్కి మెయిన్ క్లాత్కి మనకు ఎంత వేరియేషన్ ఉందో అలా చూసుకుని నడుములో కరెక్ట్గా ఉంది కిందకైతే వన్ ఇంచ్ అలా టూ ఇంచ్ అయితే తగ్గింది ఈ విధంగా బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టేసి నడుము దగ్గర ఒక అయితే వేసేసేయండి జాయింట్ చేసేటట్టు సరేనా దానికి దీనికి అవుట్ లైన్ ఇలా అవుట్ లైన్ వేసుకుంటే మనం సైడ్స్ అవసరం లేదు ఓన్లీ నడుము దగ్గర వేసుకుంటే సరిపోతుంది మనం ఇలా కుట్టేసాం కదా ఒక క్లాత్ అయితే మనకి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు సీదాలో పెట్టాను చూడండి ఈ విధంగా మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంది కదా మధ్యలో ఈ విధంగా సెంటర్ చూసుకోండి ఫ్రంట్ సైడ్కి కింద క్లాత్లో కూడా సెంటర్ అయితే చూసుకోండి అలా సెంటర్ చూసాక ఇప్పుడు దాన్ని దీన్ని డబుల్ కుట్లతో వచ్చేసి ఈ విధంగా డబుల్ కుట్లు వేసేస్తే మనకు సరిపోతుంది అటు సైడ్ ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మన క్లాత్ అయితే సరిపోలేదు అంటే మెయిన్ బాడీ క్లాత్ అయితే మనకు తగ్గింది ఫ్రాక్ క్లాత్ అయితే పెరిగింది కాబట్టి ఒక హాఫ్ ఇంచులో అయితే ఏమీ లేదు ఈ విధంగా మనం స్టిచ్ చేసినాం కదా ఇప్పుడు వచ్చేసి ఇంకో క్లాత్ బ్యాక్ సైడ్ అయితే వేసుకోండి బ్యాక్ సైడ్ మనకి ఉక్కు పట్టి కాజాపట్టి వచ్చింది కదా ఆ క్లాత్ని ఇలా ఉల్టాలో పెట్టేసండి పెట్టేసి సెంటర్ పాయింట్ చూసుకోండి అవుట్ సైడ్ ఇటు సైడ్ సమానంగా ఉండేటట్టు చూసుకోండి అలా చూసుకొని దీనికి కూడా రెండు కుట్లు అయితే వేసేస్తే జాయింట్ చేసేస్తే సరిపోతుంది అలా చేసాక ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ జాయిన్ చేసాము కింద ఇక్కడ కూడా సైడ్స్ ఓన్లీ సైడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మనకి నాట్స్ కావాలంటే ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి మనకి ఫ్రాక్ అయితే రెడీ అయింది కదా ఓన్లీ సైడ్స్ అయితే ఉన్నాయి కదా సైడ్స్ వేసే ముందు ఒకసారి హెచ్చు తగ్గు ఏమైనా ఉందా అని ఒకసారి చెక్ చేసుకోండి హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే మనకి సంఖ భాగంలో ఇక్కడ నడుం భాగంలో కొద్దిగా మనమైతే కుట్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటే అయితే మనకి రెండు సమానంగా ఉన్నాయి కదా సరిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ క్లాత్ అయితే నేను తీసుకుంటున్నాను ఇక్కడ డబల్గా అయితే వేసాను మనం వచ్చేసి పక్కలకి నాట్స్ లాగా అయితే మనం వేద్దాం చిన్నపిల్లలకి నడము లూజుగా ఉన్నా సరే నాట్స్ వేసేటప్పుడు అయితే సింపుల్గా అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుంది మనం అక్కడ కట్టడం వల్ల కొద్దిగా లుక్ అయితే ఉంటుంది నడుము దగ్గర నాట్స్ వల్ల కాబట్టి ఒక స్టిచ్ అయితే శాడ్స్కి వేసుకొని పక్కలకు కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను క్లాత్ మొత్తం ఇదే విధంగా మనం అయితే కుట్టుకున్నాం అలా కుట్టుకొని పక్కలకు కూడా ఒక స్టిచ్ అయితే వేసేసాను వేసాక ఇప్పుడు వచ్చేసి మనం ఒక చిన్న ఏదైనా స్టిక్ కానీ ఏదైనా తీసుకొని ఇది మనకి బాగా వెడల్పు ఎక్కువే ఉంది కాబట్టి చాలా ఈజీగా అయితే మనం ఉల్టా అయితే చేసేవచ్చు తక్కువ వెడల్పు ఉంటేనే కష్టం కానీ ఎక్కువ వెడల్పు ఉంటే చాలా ఈజీగా చేసేవచ్చు ఈ విధంగా నేనైతే ఉల్టా చేసేస్తున్నా చూడండి అయితే ఈ క్లాత్ వెడల్పు వచ్చేసి ఒక టూ ఇంచ్ అయితే నేను తీసుకున్నాను మనకి టోటల్గా మనము ఫోల్డ్ చేసుకుంటాక ఒక వన్ ఇంచ్ వచ్చేటట్టు సరేనా ఆ విధంగా అయితే తీసుకున్నాం పొడవు వచ్చేసి మ్యాక్సిమం మనకి అంటే నేను కొలవలేదు అందాజగా అయితే తీసుకున్నాను మనకి డబల్ లేయర్గా ఇంత అయితే సరిపోతుంది అని చెప్పేసి తీసుకున్నాను అనమాట మ్యాక్సిమం ఒక ఫార్టీ ఇంచెస్ వస్తాయేమో ఒక్కొక్క సైడ్ ఒక ట్వంటీ ఇంచెస్ అలా ఉంటే సరిపోతుంది ట్వంటీ ట్వంటీకి తక్కువైనా సరిపోతుంది ఈ విధంగా వన్ సైడ్ అయితే కుట్టేసుకున్నా ఇటు సైడ్ కూడా కుట్టేసుకుంటున్నా ఇలా ఈ దీనికి కూడా మనం అటు సైడ్ ఇటు సైడ్ కుట్లేసుకుంటే చాలా స్టిఫ్గా నీట్గా మనకి వెడల్పుగా అయితే అనిపిస్తుంది కాబట్టి కుట్లేసుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ ఇప్పుడు వచ్చేసి రెండు డబల్గా చేసి మధ్యలోకి ఓపెన్ చేసుకుందాం ఇలా ఓపెన్ చేసుకుంటే ఒకటి అటు ఒకటి మనం వేసుకుంటే సరిపోతుంది దానికి మనము హ్యాంగింగ్స్ కూడా కుట్టుకోవచ్చు లేదంటే అలానే విడిచిపెట్టవచ్చు లేదంటే ఏమైనా క్లాత్తో కూడా మనమైతే కొట్టవచ్చు కానీ నేను అలానే సింపుల్గా అదే విధంగా వదిలేసాను చిన్నపిల్లలకి కదా మనకి హ్యాంగింగ్స్ పెట్టినా ఏమైనా క్లాత్ పెట్టినా సరే ఊరికి అవి పీకేస్తూ ఉంటారనమాట కాబట్టి నేను అలా సింపుల్గానే అలానే విడిచిపెట్టేశాను ఇటు సైడ్ వచ్చేసి ఈ విధంగా సీదా సైడు ఈ విధంగా పెట్టండి మనకి కొద్ది పైకి కిందకి ఎక్కడ ఇష్టమైతే అక్కడ ఈ విధంగా పెట్టండి అలా పెట్టేసి దాని మీద ఒక కుట్టేసాను అంటే అది అలా ఉంటుంది మనం వచ్చేసి లైనింగ్కి మెయిన్ క్లాత్కి అవుట్ లైన్ వేయలేదు కాబట్టి కరెక్ట్గా ఆ నాలుగు లేయర్లు సమానంగా ఉండేటట్టు పైనుండి కింద వరకు అయితే ఒక స్టిచ్ అయితే ముందు జాయింట్ చేసేద్దాం ఇటు సైడ్ కూడా అదే విధంగా ఒక జాయింట్ అయితే చేసేసుకుందాం ఇటువైపు కూడా ఏమైనా హెచ్చు తగ్గుందా అని ఒకసారి చూసుకొని ఇటు సైడ్ కూడా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది నేను లాస్ట్ ఖర్చు పాయింట్లో అయితే నేను ఒక కుట్ అయితే వేసుకుంటున్నాను తర్వాత మనము బాడీ మెజర్మెంట్ చూసి మనం అయితే టైట్ కుట్లు అయితే వేసుకుందాం ఈ విధంగా కుట్టేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అలానే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది ఆల్ మోడ్లో పెట్టుకుంటే చాలామంది వచ్చేసి మాకు వీడియోస్ రావట్లేదు అక్క ఓన్లీ స్టిచ్చింగ్ వస్తుంది ఒక్కొక్కసారి కటింగ్ కూడా రావట్లేదు అంటున్నారు ఒకటి వచ్చి ఒకటి రాకపోవడం అయితే ఉండదు రెండు అయితే వస్తాయి కాకపోతే బెల్లాయి కానీ మూడులో అయితే పెట్టుకోండి ఈ విధంగా నడుము లూజు బాడీ లూజుని చూసుకోండి ఇంకా కావాలంటే మనం ఆల్రెడీ ఇక్కడ పైన బాడీలో వచ్చేసి మనకి ఎయిటీన్ ఇంచెస్లో నాలుగో భాగం నాలుగున్నర ఇంచులకైతే మార్క్ చేసాం కదా నాలుగున్నరకి మార్క్ చేసుకోండి అలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి టైట్ ఫిట్ కాకుండా కొద్దిగా లూజ్ అయితే ఉండాలి కదా వన్ ఇంచ్ పక్కకైతే అయితే లూజ్ చేసుకోండి అలా చేసుకుంటే ఐదున్నరకి మార్క్ చేసుకుంటే మనకు సరిపోతుంది మనం ఫ్రాక్ ఎవరికైనా వేసిన తర్వాత లూజ్ చూసుకొని ఇంకా టైట్ కుట్లు లూజ్ కుట్లు అయితే మనం వేసుకోవచ్చు ఈ విధంగా ఆల్రెడీ మనం కుట్టేసాం కదా సైడ్స్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను ఈ విధంగా అయితే ఫ్రాక్ అయితే వచ్చింది సైడ్స్ మనకి నాట్స్ కూడా వచ్చాయి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ లో పెట్టండి నేను పెట్టే నోటిఫికేషన్ మీకైతే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్